నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నాదెళ్ల మనోహర్ గారు ఇంకా పురంధరేశ్వరి గారు అయితే బాబు గారితో జూమ్ మీటింగ్ లో అయితే హాజరయ్యారు. ఇంతకు ఏం జరిగింది ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే నాదెళ్ల మనోహర్ గారు ఇంకా పురంధరేశ్వరి గారు జూమ్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారితో అయితే భేటీ అయ్యారు. ఇంతకీ ఏం జరుగుతుందంటారు? అంటే ఎన్నికలు అయితే పూర్తయిపోయినాయి, స్ట్రాంగ్ రూమ్స్ కూడా రేపు 4వ తారీఖున ఓపెన్ చేసి కౌంటింగ్ అయితే మొదలు పెడుతున్నారు కదమ్మా. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేసుకోవాలి. ఇప్పుడు అధికార పక్షాన చెందిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ ఏజెంట్లకి దిశానిర్దేశం చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలు ఏమి అంగీకరించక్కర్లేదు, మనం ఎప్పుడు అంగీకరించలేదు, ఆమోదించలేదు, మనం ఎప్పుడు అడ్డంగానే వెళ్ళేవాళ్ళం, ఈసారి మీరు కూడా అంతే వెళ్ళాలి, అట్లాంటి వాళ్ళే కావాలి, నియమ నిబంధనలు పాటించే వ్యక్తులైతే మనకు అక్కర్లేదు అని చెప్పేశాడు. అంటే ఓ రకంగా చాలా ఉద్రిక్త పరిస్థితులు కల్పించే ఆదేశాలు ఆయన ఇచ్చాడు కేడర్కి. మరి వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటారు, ఏం చేస్తారు అనేది మనమేం చెప్పలేము. గతంలో ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా దౌర్జన్యాలు జరిగినాయి, హింస ప్రజ్వరిల్లింది. ప్రతిపక్షాల వాళ్ళు కత్తి పోట్లకి గొడ్డల దెబ్బలకి బలయ్యారు. హత్యలు జరిగినాయి, హత్యాయత్నాలు జరిగినాయి, తీవ్రమైన దుమ్మీలు కూడా జరిగినాయి. ఆఖరికి ఎమ్మెల్యే, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈవీఎంను పగలగొట్టేశాడు, తర్వాత ఏజెంట్లు బెదిరించాడు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూటమి గెలుపు అనేది 90% ప్రజలు నమ్ముతున్నారు, నాయకులు నమ్ముతున్నారు, కూటమి నాయకులు అయితే 100% నమ్ముతున్నారు. ఈసారి అసలు ప్రీ పోల్ సర్వేస్ మీద కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. అంటే ఎలా ఉంది ట్రెండ్ అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ప్రజలు ఎక్కువగా, ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రభుత్వ మార్పు కోరుకుని లక్షల మంది సొంత ఖర్చులు పెట్టుకుని, విమాన ఖర్చులు పెట్టుకుని విదేశాల నుంచి వచ్చి, ఒక నెల రోజులు, నెల 15 రోజులు ముందు కూడా విదేశాల నుంచి వచ్చి వాళ్ళు ఊళ్ళల్లో ఉండి తెలుగుదేశం తరఫున ప్రచారం చేశారనేది మనం వింటున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద విరక్తి కలిగి ఇది ఇంకా ప్రజలు గమనించరేమో అని వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి అంత కష్టపడ్డారు. తర్వాత అనేక మంది సొంత ఖర్చులతో వెళ్ళి ఓట్లేసి వచ్చారు. అందువల్ల ఈ కూటమి నాయకులకి ఫుల్ విశ్వాసంతో ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఒక రౌండ్ వాళ్ళ సొంత పార్టీ నాయకులతోనూ, అభ్యర్థులతోనూ డిస్కషన్స్ కూడా చేశారు, ముఖ్య నాయకులతోనూ. ఇప్పుడు ఏంటంటే ఈరోజు బీజేపీ నాయకురాలు, అంటే రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారు, తర్వాత అరుణ్ సింగ్ గారు రాష్ట్ర ఇన్ఛార్జి, తర్వాత జనసేనకి పిఎస్సి చైర్మన్గా ఉన్న చంద్రబాబు గారు, వీళ్ళంతా కూడా వీడియో కాన్ఫరెన్స్లో సమావేశం అయ్యి, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన ప్రకటన దృష్ట్యా ఏమైనా గొడవలు జరగవచ్చు, దౌర్జన్యాలు జరగవచ్చు, తగిన భద్రత ఏర్పాటు చేసుకోవాలి, ఏజెంట్లు కూడా ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ విషయంలో వీళ్ళు కొన్ని అక్రమాలు చేసే అవకాశం ఉంది, ప్రతిపక్షం వాళ్ళు అంటే అధికార పక్షం ఒక జాగ్రత్తగా వ్యవహరించండి, తర్వాత నియమ నిబంధనలు పాటించండి, 17A ఫామ్ అని ఇస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం, అది పూర్తి చేసి తీసుకెళ్ళండి, వీళ్ళు నియమ నిబంధనలు పాటించండి, శాంతియుతంగా ఉండండి, ఎవరన్నా రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోవద్దు అని కూడా చెబుతున్నారు. ఎందుకంటే రెచ్చగొడటం వలన ఇప్పుడు వీళ్ళు ఎట్టాగూ గెలవబోతున్నారు, రెచ్చిపోవటం వలన ఎన్నికల నిర్వహణకు ఏదైనా ఆటంకం కలిగితే నష్టపోయేది కూటమి ఎంఎస్ అభ్యర్థులు. అందువల్ల ప్రజలు మనకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఎవరో అధికార పక్షం వాళ్ళు కొద్ది మంది రెచ్చగొడితే మనం రెచ్చిపోయి తప్పుని చెందొద్దు, దాని మూలాన మన మీద కేసులు పెడతారు, ఇవన్నీ జరుగుతాయి. మీరు ఓర్పుతో నేర్పుతో వ్యవహరించండి, సంయమనంతో ఉండండి, తర్వాత ఏమైనా వాళ్ళు అక్రమాలు చేసినప్పుడు అధికారుల దృష్టికి తీసుకురండి. అట్లా వీళ్ళేమో ఒక మెత్తక, అంటే జాగ్రత్తగా ఉండాలి మనం, నియమ నిబంధనలు పాటించాలని వీళ్ళు, అధికార పక్షం న్యాయ ఇవన్నీ నియమ నిబంధనలు పాటించక్కర్లేదు, పాటిస్తే మనకు నష్టం, మనం గెలవలేము, కాబట్టి అక్రమ మార్గాల ద్వారా ఏమైనా గెలుపు పొందాలని వాళ్ళు. మన వీళ్ళేమో న్యాయ పద్ధతిలో మనకు ఎట్లాగో ప్రజల తీర్పు మనకు అనుకూలంగా వచ్చింది, దాన్ని చివరి వరకు కొంచెం ఓర్పు పడితే ఎన్నికల కౌంటింగ్ కూడా జరిగిపోయి ప్రశాంతంగా వాళ్ళు ఎలక్షన్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తారు రిటర్నింగ్ ఆఫీసర్స్, తర్వాత డిక్లేర్ అయిపోతుంది ప్రశాంతంగా. సాయంత్రం వరకు కొంచెం 4 గంటల వరకు కనుక ఓర్పు పడితే అయిపోద్ది. దీన్ని మనం అందరం కూడా సమైక్యంగా వీళ్ళు చేసే దౌర్జన్యాలను ఎదుర్కొందాం, అలాగే నియమ నిబంధనలు పాటిస్తూ అధికారులకు సహకరిస్తూ మన అభ్యర్థులు గెలుపు అయ్యే వరకు మనం శాంతియుతంగా ఉండాలనేసి పిలిపించారు. అదే వాళ్ళ కమిటీ దీంట్లో చర్చించారు జూమ్ కాల్లో.
తర్వాత విజయ అంశాలను ఆయా పార్టీల నాయకులు వాళ్ళ కార్యకర్తలకు తెలియజేస్తారు. తర్వాత ఈ మూడు పార్టీలకు చెందినటువంటి ఏజెంట్లు సమన్వయంతో పనిచేయమని చెప్పారు. ముగ్గురు ఉంటారు మీరు అక్కడ, చక్కగా ఒకళ్ళకొకళ్ళు కోఆపరేటివ్గా ఉండండి, అంతే తప్ప అది అవతల పార్టీ అభ్యర్థి అని మీరు వదిలేయొద్దు. అలా మా అందరూ కూడా ఒక కుటుంబంలాగా పనిచేయండి, ఇప్పుడు ఎన్నికలకు ఎలా పనిచేశారు మంచి ఫలితం తీసుకొచ్చారు, ఈ కౌంటింగ్ను కూడా అట్లాగే విజయవంతంగా పూర్తి చేయమని చెప్పి పిలిపించినట్టుగా మనకి సమాచారం. ఇప్పటివరకు చూసుకుంటే ఆఫ్టర్ పోలింగ్ తర్వాత ఇదంతా చూసిన ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా కొంచెం అందరిలో అయితే ఒక ఆందోళన ఎటువైపు ఉంది ఏంటి అనేది అయితే ఉంది. మరి దాని గురించి కూడా ఏమైనా మాట్లాడే అవకాశం ఉందంటారా, మీటింగ్లో మాట్లాడారంటారా? ఫలితాలు ఎట్లయినా కూడా ఎవరేం చేసేది లేదమ్మా. ఇప్పుడు ఈవీఎంలో నిక్షిప్తం అయిపోయింది, బటన్లు నొక్కారు, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అయ్యే మారవు. రేపు వాళ్ళు బటన్ డిస్ప్లే చేసి చూపించినప్పుడు తెలిసిపోద్ది. కాబట్టి అధికార పార్టీ చేయలేదు, ప్రతిపక్షం కూడా ఏం చేయలేదు, ఊరికే అపోహలు తప్ప. తర్వాత ఇప్పుడు ఈ కౌంటింగ్ కేంద్రాల దగ్గరికి వచ్చేటప్పటికి బందోబస్తు మూడంచెల బందోబస్తు పెట్టారు, రేపు కౌంటింగ్ దగ్గర ఇంకా అడిషనల్ బందోబస్తు కూడా పెడతారు. అంటే ఫస్ట్ నుంచి కూడా కౌంటింగ్ టైంలో కౌంటింగ్ ఆపాలి అని చెప్పేసి కొంతమంది నేతలు ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. చెప్పాడు కదమ్మా ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అదేం రహస్యంగా చెవిలో చెప్పలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్ళనివద్దు, మనం గనక మనకి గనక అడ్వాంటేజ్ ప్రయోజనం రాకపోతే మీరు ఏదైనా చేసి మీరు ఆపండి, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అంతా తెలుసు, గతంలో కూడా మీకు అవగాహన ఉంది అని. అంటే అంతకుముందు ఎన్నికలప్పుడు ప్రతిపక్షాల నామినేషన్లు ఉపసంహరించడం పోలీస్ సహాయంతో ఎన్ని చేశారు వాళ్ళు. కాబట్టి మీరు ఏదన్నా చేయండి, ఈసారి అడ్డం పడిపోయి అక్కడ గొడవలు సృష్టించైనా సరే కౌంటింగ్ ప్రక్రియకి అవాంతరం కలిగించాలి, ఆటంకం కలిగి. అంటే ఏజెంట్లను కూడా కొంత అంటే వార్తలు ఏమొస్తున్నాయి అంటే ఇలా అంటే నార్మల్ ఏజెంట్స్ని కాకుండా రౌడీలని కొంచెం గుండాలని ఆ టైప్ ఆఫ్ ఏజెంట్ ఆయన చెప్పాడుగా, మెత్తటాళ్ళు అయితే అక్కర్లేదు, నియమ నిబంధనలు పాటించేవాళ్ళు, గట్టి వాళ్ళకే మేము ఏజెంట్ అదేమి ఏజెంట్ అప్పటికప్పుడు రాసిచ్చేది. నువ్వు కనుక ఒక 10 మందిని కొట్టగలిగే శక్తి ఉందనుకో, నీకు రాసిస్తారు మా తరపున సిరి మా ఏజెంట్ అని, అంతే. అది తీసుకెళ్తావు, అక్కడ సబ్మిట్ చేస్తా, వాళ్ళ ఫైల్లో పెట్టుకుని నీకు ఒక కార్డు రాసిస్తారు, నువ్వు ఫలానా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫలానా పోలింగ్ కేంద్ర నంబర్ వేస్తారు, దాని ప్లేస్ రాస్తారు, నీ పేరు రాస్తారు, అంతే, నువ్వు అక్కడ ఏజెంటువే. ఇదేం పెద్ద చిరకాలం ఉండే పోస్ట్ ఏం కాదు, ఆ ఒక్కరోజుకే పనిచేస్తుంది. పోలింగ్ అది కౌంటింగ్ అయిపోగానే మొత్తం మూసేస్తారు, దాంతో రద్దు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూస్తే సార్, పోలింగ్ అయిపోయినాక మనం చూసాం ఏపీలో ఎన్ని అరచకాలు జరిగినాయి, ఎన్ని దాడులు జరిగినాయి అనేది. పోలింగ్ రోజు కూడా మరి ఇంత భద్రత ఉన్నా కూడా, ఎందుకంటే భద్ర కేంద్ర బలగాలు ఏపీలో ఇంకా ఉన్నాయి, 15th 19th వరకు కూడా ఉండాలని ఆదేశించారు. మరి అక్కడ ఇంకా మళ్ళీ అల్లర్లు అయ్యే అవకాశం ఉందా, ఇంకా ఇట్లనే కొన్ని ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా? మనం ఏం చెప్పలేమమ్మా, వాళ్ళు అధికార పక్ష నాయకులు పూర్తయిన ఇక ఎట్లాగూ ప్రజల తీర్పు మనకు వ్యతిరేకంగా వచ్చిందని స్కామ్గా కూర్చుంటారా? ఇక మనం ఇది సహించడానికి వీల్లేదు, ఎన్ని హత్యలైనా చేయాల్సిందే, ఎన్ని బాక్సులైనా పగలగొట్టాలి, ఎన్ని స్ట్రాంగ్ రూముల మీద అయినా దాడి చేయాలనుకుంటే అది వేరే విషయం. అది పోలీసు బలగాలకి ఆ పార్టీ ఏజెంట్లకి కార్యకర్తలకు సంబంధించిన అంశం, మనం అది ఎక్స్పెక్ట్ చేయలేము, అంచనా వేయలేము. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి, మన వీక్షకులకు నమస్కారం.